ముఖ్యమంత్రి కాళేశ్వరం పర్యటన పేరుతో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేశారని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రెండేళ్లుగా ఒక్క ఎకరానికి సాగునీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఎత్తిపోతల విషయంలోనూ గతేడాది డ్రామా ఆడారని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో దర్శనీయ స్థలం అవుతుందే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్లో కేవలం 17 లక్షల ఎకరాలను మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీరిస్తామంటూ ప్రజల్ని వంచించి 100 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. 3వ టీఎంసీ అంటూ కొత్త ముచ్చట చెప్తున్నారని విమర్శించారు. కేంద్ర జలవనరుల శాఖ డీపీఆర్ ఇవ్వమంటే తాత్సారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పూజలు చేస్తే ముఖ్యమంత్రి పాపాలు పోవని మండిపడ్డారు.